అందరికీ నమస్కారం అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మన డైరెక్టర్ గారు చెప్పారు అలాగే నాకు కూడా కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఇప్పుడు ముందుగా మా మా ఎందుకు ఇప్పుడు ఇక్కడ విశ్వక్షను బ్రోస్ అండ్ మన జొన్నల్గడ్డ వాళ్ళు వచ్చారంటే ముందుగా దానికి ఒకటి హిందీలో ఒకటి ఇది ఉంది ముందు కొంచెం విశ్వక్షన్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు హిందీలో కొడితే కొంచెం ఎందుకంటే మేము కూడా ఇక్కడ నేను నిజాం చదివేటప్పుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ముందు హిందీ మొదలు పెట్టావు అరే సాలే అరే మాక్యూరేట్ సరే అని ఆ త్వరత నెమ్మదిగా తెలుగులోకి వెళ్ళేవాళ్ళం తెలుగు తక్కువ హిందీ ఎక్కువ అంటే మా అందరి వయసు ఒకటే అంటా నేను కొంచెం ఒక రెండు ఏళ్ళు వాళ్ళకట్ట ఉండొచ్చు ఎందుకంటే ఉమురు పచాస్ ఉమరు పచాస్ లేకన్ షకల్స్ అయ్యే ఇసుకి తీసు లక్తి అంటే ముప్పై ఏళ్ళు అనిపిస్తుంది యాభై ఏళ్ళైనా మొహం చూస్తే మాత్రం ముప్పై ఏళ్ళు అనిపిస్తుంది ఇసే జో కో అంకుల్ కహే ఉంటేనా అంటే ఎవడన్నా అంకుల్ అని పిలిస్తే అయిపోయాడు ట తన గురించి తాను ఇవాళ ఈ సభ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపిస్తున్న కారణ జన్ముడు ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో నా ప్రతిరూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని చూపినందుకు మరి విశ్వ మా ఒక దైవ దైవాంశ సంబుధుడు నా విశ్వానికి నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి గారు నా గురువు నా దైవం కారుణ జన్ముడైన విశ్వఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి చెత్త జయంతి వందనాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా ఇక్కడ మొదలు పెట్టాలంటే గురించి వాళ్ళు అంటే నోరుప్పి లేకపోతే ధైర్యంగా అంటే నేనంటే ఇదిరా అని చెప్పుకునే సత్తా అలాగే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు అందరికీ అదక అది ఎందుకంటే అది చెప్పాలంటే ముందుగా ఆ నోటి మాట దానికి ఒక నిఖారుసు అలాగే నిజాయితీ కూడిన ఒక గర్జనది ఒక గర్జ ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది గర్జం గర్జనది మరి ఆ గర్జన ఎలా ఉండాలి అన్నది నేను చెప్పాను నిఖాసుగా నిజాయితీగా ఉండాలని మరి ఈ రెండు ఉండాలంటే నాలా సింహంలో పుట్టాలి అని సభముతో నేను తెలియజేసుకుంటున్నాను నన్ను ఈ విశ్వానికి పరిచయం చేసిన సమర్ వీరుండి నేను అలాగే ఈ సింహం అంటే అడవికి రాజు కానీ ఈ మానవ కుట్రలకు కల్మషాన్ని వేటాడే ఒక వీర సింహాన్ని సింహాన్ని నేను అలాగే ఈ యొక్క రోషానికి చేతమై అలాగే పౌరుషానికి ఘనినై అలాగే ఈ యొక్క పొగరికి విక్రమ పరాక్రమడయిన రెడ్డిని నేనే అలాగే ఆయుధాన్ని యుద్ధాన్ని నేనే ఆయుధాన్ని నేనే ఎవరు ఎదురొచ్చిన ఎదురెళ్ళి ఎదిరించి ఎదురేలేని బెదిరేదే లేని వీరసింహారెడ్డిని నేనే అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను నేను చాలాసార్లు చెప్తుంటాను కాగతీయ కరవాలాలు కర్దం తొక్కిన గంటిని కంట చూసినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని అలాగే పేగులు తెంచుకున్న పోరాడిన బాలచంద్రుడు పుట్టిన గడ్డలో అడుగుపెట్టినప్పుడు నేను సీమసింహాన్ని అలాగే పల్లాటి పులి సింహం తాండ్ర పాపరాయిని ఉద్వేగంగా తెలుసుకున్నప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని అలాగే కాకతీయుల మన ఫ్యాక్షనిస్టులను మోరకంటతో చూసినప్పుడు నాటు భావంలో వేట గొడవలతో హింసాబాదుల్ని కర్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని సో ఇవాళ మళ్ళీ చాలా ఏళ్ళ తొరత సినిమా అంటే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ అంటే మాకు అనిపించింది ముందు ఏం చేద్దామని అనిల్ రావు సరే నా ఫ్యా సారీ మళ్ళీ నేను కోప్పించందు అంత అంత ఒంగోలియన్స్ కదా అందరు ఒంగోలియన్స్ చెప్పే రాశాము ఈయన ఒంగోలు అలాగే మన అనిల్ రావు ఒంగోలు ఒంగోలు ప్రదూష నువ ఒంగోలియను వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఒంగోలియన్స్ నువ్వే సో మా ఈ ఒంగోలు అంతా కన్ఫ్యూజ్ అయ్యి ఈ పేరు చనిపోయి ఆ పేరు అన్న నేను ఏదన్నా ఒకటే ఇద్దరు ఫ్యాన్సే నేను బాగా దెబ్బలు తిని సమర్సింహారెడ్డికి కారణం చెప్పను ఎందుకంటే ఇప్పుడు కేసు బుక్ చేస్తారు ఇప్పుడు దీని మీద ఇప్పుడు చాలా ఇచ్చే కదా కేసులు బుక్ చేయడం బుక్ చేసి ఎవరి మీద నిలపరాధుల మీద మైండ్ సరే మైండ్ ఏంటి ఎందుకు కానీ ఇప్పుడు తీసుకెళ్ళి అప్పుడ పిఎస్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెడా అక్కడ మళ్ళీ ఎవరో విడిపించి ఆయన మరి అటువంటి క్రేజీ అంటే అంత పిచ్చి ఫ్యాను ఆయన మేము అనుకున్నాం అక్కడ ఏం చేయాలి ఏం చేయాలని సరే త్వరత దాంట్లో నుంచి నేను అన్నాను ఒక్క డైలాగ్ గుర్తొచ్చింది ఒక డైలాగ్ నుంచి ఒక కథ పడుతుంది ఒక మేనరిజం నుంచి ఒక కథ పుడుతుంది అలా అంటే మా దీనికి ఆజ్యుడు మా బోయపాటి బోయపాటి నేను ఎక్కువ కూర్చుని డిస్కస్ చేయు సబ్జెక్ట్స్ గురించి కూర్చొని మాట్లాడేస్తాం నేను మాట్లాడుతుంటా ఆయన వింటూ ఉంటాడు నా గురించి నా మేనరిజం నా డైలాగ్ ఏం మాట్లాడుతున్నా నేను టక్కని పట్టేస్తాడు దాంట్లో ఒక డైలాగ్ నేను అన్నాను ఏమనంటే అంటే ఈ అవధూతలు భగవంతుడు అవతూతలు వచ్చి ఇద్దరు ఒకటేమో మిథున లగ్నం లేకపోతే కన్యా లగ్నం అని కన్యాలగ్నం వాళ్ళు కొంచెం వయ్యారంగా ఉంటారు బంగారం రా అన్నట్టు కానీ మిథుడు ఉన్నవాళ్ళు నాలాగుంటారు అంటే దేవుడు ఎక్కడుండాలంటే ఉన్నాడు రా అంటాం అబ్బా అదే బతావుకిదంటే పెట్టాడు చాచి గోప మీద కొట్టారు ఇంకో హా అంటాడు కొట్టారేంటి అంటాడు కొట్టాను లేదా కొట్టలేదే అన్నాను లేదా కొట్టారు ఎలా తెలిసింది ఇంకో అంటే నొప్పి ఆ నొప్పిలో దేవుడు ఉన్నాడు అందులో భోయపాటు రాసిన డైలాగు దేవుడిని కరుణించమని అడుగు కనిపించమని కాదు ఈ సినిమాకి ఇంత చేస్తాం పరిశోధన అలాగే గోపి వచ్చినప్పుడు నేను అన్న ఏ గోపి మన చెన్నకేశ్వర రెడ్డి గుర్తొస్తుంది అన్న అర్థం కాలే చనకేశ్వరుడి గుర్తురాడు ఏంటి ఏంటి అయోమయంలో పడ్డాడు అప్పుడు టీ తీ బట్టలు తీ బయటికి అన్నాను ఏం బట్టలు ఏం బట్టలు అంటాడు ఆయన సేమ రక్తం కదా కొత్త కొత్త కొత్తలాడుతుంది అన్నా వెంటనే చనకేశ్వర రెడ్డి అన్నాడు ఆయన ఫ్యాన్ కదా అదే తీ బయటికి పెట్టాలన్నాను ఒక మంచి అద్భుతమైన కథ దాంట్లోంచి ఒక అల్లేరు అద్భుతమైన కథ ఇది ఒక కథ కాదు ఇది ఒక జర్నీ ఇదొక మనం పురాణాలు అంటాం అష్టాదశ పురాణాలు అంటాం లేకపోతే ఉపనిషత్తులు అంటాం రామాయణం గుడి మహాభారతాలు అంటాం రామాయణం ఏంటి జీవితం ఎలా నడుచుకోవాలనేది మహాభారతం ఏంటంటే మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది అంతే తేడా తీయని బయటకన్నాను తీసాం అద్భుతమైన ఇవాళ సినిమా చేసాం చేయడం చేయడం ఇవాళ మొత్తం తెలుగు ప్రేక్షకులు మొత్తం తెలుగు ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కూడా ఇరు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాదు ఇతర భాష అభిమానులు సినిమా అభిమానులు అయితేనేమి అందరూ కూడా ఈ సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని ఒక అంటే మా సినిమా ఎప్పుడు అంటున్నాను లార్జర్ దర్ లైఫ్ అని చాలామందికి అర్థం కాదు లార్జర్ దర్ లైఫ్ అంటే ఏంటని ఇప్పుడు ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా ఉంది ఏదో మా రామకృష్ణ సెవెంటీ వన్లో అరవై ఎనిమిదిలో మా సినిమాతోనే పిక్చర్ రిలీజ్ అయింది చాలామంది అడిగారు ఈ సినిమా నేను అడిగాను చాలామంది ఈ సినిమాలు లేవు నచ్చిందన్న అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అది బాగుంది మీ అందరు పనులు చేసే క్రాఫ్ట్స్ అన్ని బాగున్నాయి అన్నారు ఇంకేం బాగుందన్న బ ఇంకేముందండి అన్నారు ఐ కుడ్ స్మెల్ క్రిస్టియానిటీ ఇన్ ద థియేటర్ నన్ను స్మెల్ వాసన దాని తర్వాత మొఘలాజాం ఉంది దాని తర్వాత ఒక శ్రీకృష్ణ పాఠే ఉంది ఒక సీతారామ కళ్యాణ్ ఉంది ఇవాళ తోడగొట్టి చెప్పగలుగుతున్నాను ఈ వీరసింహారెడ్డి సినిమా ఎంత గర్వంగా ఎంత సంతోషంగా ఉందంతే థియేటర్లో కూర్చోపుడు రాయలసీమ శ్రీనాథ కభిసార్ హోమ్ రాశాడు రాయలసీమ గురించి అన్నీ కూడా ఈ సినిమాలో ఆ వాసన ఆ పగ ఆ చెమట మేము పట్టిన మేము కష్టప కష్టపం కాదు పాత్రకు వెళ్ళినప్పుడు అది కష్టం అనిపించదు మాకు పాత్రలు పని పనిచేస్తుంటాయి మా మీద ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ సాటిస్ఫయింగ్ లాఫ్ యాక్టింగ్ ఈస్ సంథింగ్ యూ ఎంటరింగ్ ఇన్ అదర్ స్పిరిట్స్ హూస్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మనం మేము మాకు తెలియదు ఆ పాత్రలు ఏంటంటే ఆత్మలు ఆత్మల్లోకి వెళ్ళిపోతున్నాం అందుకే గిచ్చుకుని మళ్ళీ బయటపడమంటారు వాటిల్లోంచి లక్కీగా ఏంటంటే అదృష్టం నాది ఒకటేమో వర్క్ హాలిక్స్ అందరం హర్క్ హాలిక్స్ వర్క్ హాలిక్స్ చుట్ట చుట్టకుని చెప్పారు అంటే పూర్వకాలం అందు పొగత రాకకుండా దుర్తాసుడు గను దృష్టి తప్పే దశథుడి ఈ దుష్ట పొగ నిషేధం అని పుత్ర సుఖం అని వరణ జరిగే శ్రీకృష్ణుడు చుట్ట చుట్టూ పాటించుకుంటే దాని సుఖ జరాస్తోడిపోయే పాండురాజు ఈ చుట్ట పట్టకుండి భోగమ్మ చెడి పాండురోగి అయ్యే కానీ కాబట్టి హవ్య క్రవ్యాధి కార్యమైనందు ముఖ్యముగా దేవతలకెల్లా మొద మీదను సురిచర్ సురిచర్ముకు వట్రవ చుట్ట చుట్ట చేపట్టిన ఆ అనంతం చెప్పదగమా మా నాన్నగారికి అలవాటు ఉండేది పొద్దున సాయంత్రం ఒకటి నాకు ఇప్పటికే అలవాటు ఉంది పొద్దునే నేను మూడింటికి లేవగానే చుట్టూ మొదలు మొదలు పెడతాను ఎందుకంటే నా ఆరోగ్యం కోసం అది నా ఆరోగ్యం కోసం నా డైలాగుల కోసం నా ఫైట్ల కోసం నా పాటల కోసం మీ అందరి అభిమానం ఇంకా పొందడం కోసం సరే అలాగే ఇంకా మొదలు పెట్టాలంటే ముందు ఇక మా సరస్వతి పుత్రులు ఒకేమో రామ్ డోకే శాస్త్రి గారు అలాగే మా బుర్ర సాయి మాధవ్ గారు భూషలు కావు మయాంగ తార హారములు భూషత భూషణ కేశ భూషలు కావు మయాంగ తార హారములు భూషత కేశ పాశ ముది పుష్ప జలాభిషేకములు భూషలు కావు భూషణములు ఇచ్చి పవిత్ర వాణి వాగ్ భూషణమే భూషణము భూషణముల నశించు అన్నాడు అటువంటి అద్భుతమైన అటు మాటల్లో అయితేనేమి ఇటు వారు పాటల్లో అయితేనేమి అద్భుతంగా నా నాడి తెలిసిన ఆయనే ఇద్దరికీ నాటిది ఈయనమో మన గౌతిపుప్త చాతకర్ని సినిమాకి అద్భుతంగా డైలాగులో ఒక చారిత్రాత్మకమైన సినిమా ఎంత కాంట్రాస్ట్ ఇదేమో మంచి నాటు అంటే రామారావు గుర్తొస్తుంది ఆయన నటిస్తే పౌరాణికాలు జీవం పోసుకున్నాయి జానపదాల జాబిలీలాడాయి అలాగే సాంఘికాలు సామజ వర్గ బనాలు అయ్యాయి అలాగే పద్యం పదునెక్కింది మాట పాట నాటు కట్టింది కళామల్లి కలకలలాడింది కన్నులు పండుగ చేసుకుంది కలకలలు అమ్మింది ఎన్టీఆర్ దట్ ఈస్ ఎన్టీఆర్ చాలా రకరకాల పాత్రలు చేసే అవకాశం ఈ జన్మకు లభించింది అంటే అది నా అదృష్టం అందుకే ఇంకా కుర్రాళ్ళలాగా ఉన్నానంటే అదే నాకు సీక్రెట్ రెండు నాలుగు గంటలకు సినిమా లేదా నా హాస్పిటల్ లేదా నా నియోజకవర్గం హిందూపూరు వీటి గురించి తప్ప చాలా అద్భుతంగా రాశారు వాళ్ళు ఆయన డైలాగులు కానీ ఆయనేమో రా రామ్ జోగేశ్ శాస్త్రి గారు పాటలు అయితేనేమి ఒక్కొక్క పాట నాకు కరెక్ట్గా నా ఆహారానికి సరిపడిన ప్రతి పాట జయబాల కానివ్వండి బావా సుగుణ సుందరి మావ మనోభావాలు దెబ్బతిన్న అయితే అన్నీ అన్నీ కూడా నా యొక్క నిజ పైన బయట నేను ఎలా ఉంటాను అలా ఎందుకంటే మాకు అన్స్టాపబుల్ ఉంటుంది రవి గారేని మచ్చ రవి గారు ఇందో ఆయన అన్స్టాపబుల్లో బాగా మాకు ఆయనే రాస్తున్నారు స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ రాసుకుంటాం దాన్ని అక్కడికక్కడ ఎలా అక్కడికక్కడ ఫీలింగ్ ఎలా అనిపిస్తే అలా మనం మాట్లాడటం సో దాని అమ్మ మొగుడు షోలో అయింది టాక్ షోలో దానికి మరి రవి గారు తెలుసు నేను అన్స్టాపబుల్ అని ఒక పాట పాడాను అది వస్తుంది త్వరలో మీ ముందుకు వస్తుంది అది కూడా అక్కడ అక్కడి నుంచి మొదలైంది అన్స్టాపబుల్ టైటిల్ అనేది అలాగే ఇక ప్రతి ఒక్కళ్ళు నండి నటులు అందరూ కూడా ఇక ముఖ్యంగా ఈ సినిమాలో విలన్స్ ఇద్దరు నాకు ఒకటేమో దునియా విజయ్ గారు ఇంకో ఇంకొక మన వరలక్ష్మి గారు శరత్కుమార్ గారు వరలక్ష్మి గారు మరి ఇద్దరు పోట పోటీగా అసలు అంటే ఇటువంటి కథ ఒప్పుకోవడం ఎవరు ఒప్పుకోరు కరెక్ట్గా చెప్పారు సాయి మాధవ్ గారు ఎందుకంటే నేను ఒక సమరసింహరెడ్డి చేశాను సంగమి నాకు దెబ్బ చెంపదెబ్బ కొడుతుంది మీరు ఊరుకుంటారా అలాగే ఒక అంచల చవిర ఏమంటుంది రాయలసీమ గడ్డ మీద పుట్టారని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదని ఊస్తుంది ఒప్పుకుంటారా ఒప్పుకున్నారా ఇవాళ వీరసింహారెడ్డిలో వరలక్ష్మి గారు పొడిస్తే నన్ను ఒప్పుకున్నారు అవి ఆ సినిమాలు ఒప్పుకున్నారు ఎందుకంటే అవి పాత్రలు మేము నటించడం కాదు అక్కడ అవి కళ్ళ ముందు జరుగుతున్నట్టే మీరు అందులో పాలు పంచుకున్నట్టే అలా ఫీల్ అయ్యారు మీరు నాన్నగారు ఒక సర్దార్ బాబారెడ్డి అయితే లేకపోతే ఒక బొబ్బులి సింహం అయితేనేమి మీకు ఒక కొండవీటి సింహం అయితేనేమి ఇవన్నీ ఏం నిజమైన పాత్రలు కాదుగా అని మనకు అట్లా అనిపించాయి అట్లా అంత అద్భుతంగా తీయడం కానీ అన్నీ కలిసి ఎంత ఒక విస్ఫోటనం అని చెప్తుంటాను అప్పుడప్పుడు అది అట్లాంటిదే జరిగింది ఇక మా ప్రతి ఒక్కళ్ళు తమ్ముని గురించి అయితే చెప్పగలేదు ఈ సప్త స్వరాలు ఏంటి సానిగమ్మ పదాన్ని కరెక్టా ఇంత పాడా బాగా పాడా మన ఎందుకు ఎందుకు ఈ సినిమాలో ఏమైనా ప్రొడ్యూసర్ ఆయన మరి డబ్బు పడుతున్నా అంటే సప్త స్వరాలు అయినా సనిగమ్మ పదాన్ని సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ లేకపోతే ఆడమగ తేడా కానీ పండిత పామురాది పట్టు విడుపులు కానీ లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యులు కానీ ఉండవు అలాగే అభిమాన దురభిమానులు అనే అడ్డుకోటలు ఉండవు విశ్వామిత్రుడు మరి ఏమేడం వెనక సరస సల్లాభ సంగీత సాహిత్య మధుర గీతానికి తపస్సు నుండి ప్రపంచ అనుభూతికి వచ్చాడు అలాగే శ్రీకృష్ణుడి వేణునాదానికి నాగపములు సైతం ఆ పడగలెత్తి నాట్యమాడాయి అలాగే సీక్ ఫడ్ వేండు కావడానికి గోవులం అన్నీ కూడా మేపు మాని మోకరిల్లాయి అని మనం తెలుసుకున్నాం అటువంటి అద్భుతమైన ఎటువంటి సినిమా అయినా అంటే ఎటువంటి సినిమా అంటే ఇప్పుడు ఈయన మీద ఒక పెద్ద కంప్లైంట్ ఉంది ఏంటంటే ఈ సబ్బుఫర్లు వెళ్ళిపోవడం నోటీస్ బోర్డులు బయట మా వాళ్ళు ఊరు మనం ఊరుకుంటామా మనకు కావాల్సిందే ఫుల్ ఫుల్ మొత్తం వాళ్ళేమో రెస్ట్రిక్షన్ అంటారు మన మీరేమో ఊరుకోరు దాంతో సబ్బుఫర్లు బేలిపోవడం అంతేకాదు సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కాదు ప్రతి పాటకు కూడా అంటే ఆనుముత్యాల లాంటి పాటలకి ఆయన మణిపూసలు లాంటి అద్భుతమైన బాణీలను సమకూర్చాడు ఆయన సో ఆయనకి ఇంకా ఎంతకంటే చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఉంది ఇంకోటి ఏమో అనిల్లా పొడి ఉందిగా మంది సో ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నువ్వు ఇప్పుడు మీ డైరెక్టర్లు ఏంటంటే ఉంచాలు ఏటవాళ్ళుగా దొరితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలా అందరి ఆర్టిస్టుల దగ్గర దగ్గరచ్చే హావభావాల నుంచి అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్ సాంకేతిక రూపడి కూడా పని రాబట్టుకోగల సత్తా ఉన్న దర్శకులు వీళ్ళందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకోవాలి మన తెలుగు ఇండస్ట్రీ ఇవాళ ఒక మల్లెని గోపీచంద్ కానీ ఒక అనిల్ రావుపుడి కానీ ఒక శంకర్ కానివ్వండి లేకపోతే మన శుభ కానివ్వండి లేకపోతే మన హను రావుపుడి కానివ్వండి రాహుల్ కానివ్వండి అందరు కూడా అందరూ ఎంతో గర్వించదగ్గ దర్శకులు సో అందరు కూడా నేను కోరుకునేది ఒకటే రకరకాల సినిమాలు చేయండి రకరకాల హీరోలతో చేయండి అప్పుడు రకరకాల మీకు కూడా ఏ మాట్లాడేశాడు మాట్లాడేసాడు సరే ఏదో నాకు అది భయంగా ఉంది ఏదో సంతకం పెట్టించుకున్నావు పక్కన కూర్చున్నా తిరిగి చెప్పట్లు కొడితే ఇలా సినిమా చేసేస్తున్నాను ఏమే మనలో కూడా ఉందా కొంచెం కామెడీ టచ్ నరే నడుము నడుమరీ నరసీమ గారు అల్లుడు సరే ఏదైనా మన ఫైట్ మాస్టర్స్ ఉన్నారు దునియా విజయ్ గారి గురించి చెప్పాలి ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే కన్నడ తెలుగు మా ఇండస్ట్రీస్కి ఆట ప్రజలకి ఇప్పుడు నేను హిందూపూర్ అంటే ఆల్మోస్ట్ కర్ణాటక ఏముంది మా చిక్కబలాపూరు బాగ్యపల్లి నుంచి అటు వెళ్తే మాకు నలభై నిమిషాలు నిమిషాలు చెక్ పోస్ట్ అటు నుంచి మా హిందూపూర్ ఇంకో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాన్స్టిట్యువెన్సీ సరే ఎందుకో అక్కడి నుంచి నాన్నగారి ప్రాతినిధ్యం వహించడం మళ్ళీ తెలుగు దాంట్లో అన్నారు నాన్నగా తెలుగు తేల ఎన్న దేశము తెలుగు ఏను తెలుగు తెలుగు తెలుగుకోకుండా ఎల్ల నుపులు పెరుగు పెరుగుదే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్తా అని ఒక శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు అన్నాడు ఇవాళ మా హిందూపుర్లు కూడా నిన్నే వెళ్ళి శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం కోసం అక్కడ భూమి పూజ చేయడం జరిగింది మా అక్కడ అంటే వీళ్ళు మన మా కాపులు కాపు సమాజ వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి ఎంతో ఆనందంగా అనిపించింది నాకు అలాగే ఇప్పుడు ఇవాళ శివన్న గురించి చెప్పుకోవాలి శివరాజ్ కుమార్ రాజ్ కుమార్ గారు అబ్బాయి ఒక గౌతిపుప్త శాతకర్ణిలో ఒక పాట చేశాడు ఆయన నా కోసం ఒకే ఒక మాట అన్నాను డైరెక్టర్తో ఇది వాళ్ళు వీళ్ళు చేస్తే బాగుండదండి శాతకర్ణి గురించి చెప్తుంటే దానికి ఒక స్థాయి కావాలి ఎవరిని అన్నారు నేనే అన్నాను శివన్న అయితే బాగుంటుందండి అన్న అలాగే అన్నారు నేనే ఫోన్ చేసి మాట్లాడా నేను మాట్లాడాను కాబట్టి అడిగాను కాబట్టి ఆయన ఒక్క పాట చేశాడు శాతకర్ణిలు అంత గొప్ప హీరో అంత గొప్ప హీరో కొడుకు అయ్యుండి అలాగే ఇవాళ మరి నేను ఇంత చెప్పా భాషా భేదం లేదు సినిమాలంటే అని అలా మన దినేయ విజయ్ గారు అద్భుతంగా పాతని ఇలా ఉన్నారు ఆయన మన గుర్తుపట్లా ఎవరు అంటుంటే అంటున్నా నేను అర్థం ఒకసారి అసలు చూడండి ఆంగికం అసలు ఎలా ఉంది వాచకం అదే ఆయన చేసిన కన్నడ సినిమా అది చూడండి మరి అన్నీ పాత్రలోకి వెళ్ళినప్పుడు మరి అంత బాగా అద్భుతంగా పాత్రలో జీవించినందుకు ఎంతో ఓపికతో ఎన్నో రోజులు అటు మేకప్ వేసుకుని అంటే ఒకరి తర్వాత ఒకరికి దాని అంటే దాన్ని దీని ప్రకారం వెళ్తాం స్టోరీ ప్రకారం అంటే దీని తర్వాత ఏది సన్నివేశం అయినా అలా ఎంతో ఓపికతో సో ఈ సినిమా మీద ప్రతి ఒక్కరు ఈ సినిమా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా శంకర్ మాస్ గారు ఉన్నారు అని అద్భుతంగా లోపల ఇండోర్లో పాట అయితే ఏంటి లేకపోతే మన ఇది మన థీమ్ సాంగ్ బాలయ్య జయబాల బాలయ్య చాలా అద్భుతంగా అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఇందాక చెప్పారు ఇట్లా పో పోరాటాలంటే తమని చెప్పాడు ఇందాక అది పోరాటాలంటే ఒక స్క్రిప్టే అది అని అంటే స్క్రిప్టు ఏ దానికి ఎంత మూడు ఉండాలి ఎంత మీటర్ ఉండాలి దానికి ఎంత లెంత్ ఉండాలి ఇవాళ మనకి ఏంటంటే ఇదివరకు వాళ్ళం ఆరు వందల అడుగులు వచ్చేది ఫైట్ ఆ తర్వాత దాన్ని రెండు వందలకో రెండు వందల యాభై అడుగులకో కట్ చేసేవాళ్ళం అట్ట కాకుండా కరెక్ట్గా ఎంత కావాలో అంతా ఇప్పుడు అందరూ కూడా వెంకటమాస్ గారు కానివ్వండి అందరూ కూడా ఎంతో అద్భుతంగా అలాగే మా డిఓపి గురించి చెప్పుకోవాలి ఆయన మన ఋషి పంజాబీ గారు చాలా అద్భుతంగా చేశారు అలాగే దాని కొంత భాగం ప్రసాద్ గారు కూడా చేశారు ఆయనకి అలాగే విష్ణు గారికి డిఓపి కెమెరామెన్ డిోపి విష్ణు గారికి వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆ టైంకి అంటే మూడు జోన్స్ ఉన్నాయి దీంట్లో అంటే ముగ్గురు బాలకృష్ణలు ఒకడేమో సమ్మ వీరసింహారెడ్డి అదేమో వృద్ధుడుగా ఉన్నప్పుడు దాని తర్వాత అతని ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఇటు జయసింహారెడ్డి ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా అంటే ఇక టర్కీలో షూట్ చేయడం టర్కీని ఎంతో అందంగా చూపించడం అలాగే ఇక మన హనీ రోజ్ ఉంది ఆవిడ ఆవిడ అదృష్టం అంటే నేను అంటాను ఎంతో వెతుక్కుంటూ వెతుక్కుంటూ నేను వస్తేనే తప్ప అటువంటి పాత్రలు రావు సామాన్యంగా అంటే ఒక సావిత్రి గారు అయితేనేమి ఒక శారద గారు అయితేనేమి వాళ్ళు చే అంటే అంటే ఆ టైంలో నాన్నగారు చేస్తుంటే బహుశా నాన్నగారి పక్కన వాళ్ళు చేసి వాళ్ళు ఈ పాత్రని నాన్నగారు ఇచ్చారు శారద గారికి మొదటి బ్రేక్ బ్రేక్ అంటే చేంజ్ ఆఫ్ ఇమేజ్ చండశాసనుడు సినిమాలో అంతవరకు ఆవిడ కథాస్ హీరోయిన్ ఏడిపిచ్చేసేది అందరిని ఒక్కసారి ఇచ్చే తలబాగా కట్టి ఆ సినిమాలో అమ్మ నామారావు గారికి ఎదురుగా ఆవిడ ముందు భయపడిపోయింది నిలబెట్టి డైలాగులు చెప్పిస్తే అసలు క్లాప్స్ కొట్టారు అలాగే ఆవిడ చేతి ఒక గారు లౌడ్ చేయించాం కామెడీ భయపడింది ఆవిడ ఇండస్ట్రీ ఎంత నమ్ముకుంది ఈడ చేత ఈడ చేత కామెడీ చేయించడం ఏంటంటే ఆవిడ త్వరత ఇమేజ్ మారింది కదా చేయించాం ఫిట్ అయింది పిక్చరు ఎవరు ఎవరిని ఎంతవరకు వాడాలి అండ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మేము ఎంత చేసినా కూడా పాప ఆవిడ కూడా ఆర్నిషలు ఆ పాత్ర గురించి ఒక మంచి పాత్ర దొరికిందాకు అని ఎంతో అద్భుతంగా నవరసాలను పండించింది ఆవిడ అటు పాటలో గ్లామర్ అయితేనేమి ఇటు పాథోస్ అయితేనేమి చాలా అద్భుతంగా అసలు నటించింది ఆవిడ ఆవిడ నిజంగా మహానటర్ నేను చెప్పుకోవచ్చు వాడు ఈ అలాగే ఇక శృతి ఆసనం ఆడ నాన్నగారి సంఘం నుంచి రావాలి ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పాను అప్పుడు ఊర్వశీ నీవేది ఊర్వశీ రాక్ష అంటే అదైతే రాక్షసం రాక్షసని చెప్పేవాడి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటేమో వాళ్ళ నాన్నగారు ఆయనేమో నటుల్లో ఒక విశ్వరూపం అలాగే వేసతరంలో ఆయన ఒక దశావతారం అలాగే మరి అన్ని పాత్రలు ఆయన కలిపితే ఒక సాగర సంగమం అలాగే ఆయన వేసే ప్రతి అడుగు ముందు తరాల నటుల్లోకి ఒక ఆదర్శం అటువంటి డిఎన్ఏ ఒక శృతి హాసన్ ఎంతో అద్భుతమైన ఇందులో ఎంతవరకు వాడుకోవాలో అంత వాడుకున్నాం క్రాకులు అయితే ఫుల్గా వాడాడు ఆయన మొత్తం టోటల్గా పిన్ పర్ఫార్మెన్స్ అయితేనేమి ఫైట్లు కూడా చేయించేసి ఇప్పుడు సినిమాలో ఎంతవరకు అంటే ఎంతవరకు ఎందుకంటే ఒక ట్రావెలింగ్ ఒక అప్పుడు ఆవిడ క్రాకు ఆ సినిమాతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఈయన సంగతి ఆవిడ తెలుసు ఆవిడ సంగతి ఈయనకి తెలుసు ఇప్పుడు నా కొత్త తెలిసి వచ్చిందంటే ఆవిడ రాక్షసని అంటే నట పిచ్చండి రాక్షస్ అంటే సరే బాగా నటిస్తుంది బాగా నాట్యం చేస్తుంది అన్ని నవరసాలు ఉన్న ఒక మంచి ఆర్టిస్టు సుత్యాసను అలాగే మిగతా అందరు కూడా మన నిర్మాతలు ఉన్నారు లాల్ గారు ఉన్నారు లాల్ గారు చాలా సైలెంట్ క్యారెక్టర్ అసలు ఇక్కడ మాట్లాడదు ఆ పాత్రంతా సినిమా నాకు గుర్తు నేను సింహ సినిమా చేసేటప్పుడు కోటా గారు గుర్తొచ్చేవాళ్ళు కోటా శ్రీనివాసరావు గారు అంటే ఒక డైలాగ్ కూడా లేకుండా మనిషి అలాగే ఉండేది క్యారెక్టర్ ఉండి 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 చివరిలో పెళ్తుంది ఆ పాత్ర లాస్ట్లో రారా వచ్చిన కార్డు పట్టుకొని అసలు అంత సైలెంట్గా ఉన్న పాత్ర సో సైలెంట్ స్పీక్స్ వాల్యూమ్స్ అని అది అద్భుతమైన పాత్ర అది అంటే అందులో డైలాగ్తో చాలు ఆయనే మాట్లాడక్కర్లా నేను చెప్తాను ఏమే ఏదో నా ఏదైనా కన్నా కత్తికి ఎప్పుడు నువ్వు వదులు వెళ్తావు నా మీదకి ఎవరిని కత్తికితే ఇంక అంతకంటే ఒక పాత్ర అద్భుతమైన పాత్ర మరి ఆయన ఒక దుర్యోధనుడు ఒక కర్ణుడు గుర్తొచ్చారు నాకు సినిమా చేస్తున్న సేపు ఎలా నమ్మిన బంటుగా కర్ణుడు ఉన్నాడు దుర్యోధనుడికి అలా అలాగే ఒక కనమదాసు క్యారెక్టర్ పల్లాంటి యుద్ధంలో దాంట్లో ఒక తాండ్ర పాపారాయుడికి ఎలా ఉండేవాడు అతను ఆయన అద్భుతమైన పాత్రలు ఆవిష్కరించారు అందరూ కూడా సరిగ్గా పాత్రల్లో సూట్ అయ్యారు ఇవాళ మరి ఈ పిక్చర్ని ఇంత ఘనవిజన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి అంటే ముఖ్యంగా అభిమానులు ఉన్నారు ఎప్పుడు చెప్తుంటారు అభిమానం అని మీరు నా దగ్గర నుంచి ఏమి ఆశించరు నేనేం చేస్తే దానికి మీరు ఎప్పుడు సై అంటారు తప్పితే నో అనరు అటువంటిది మీరు నా దగ్గర ఆశించకుండా ఎన్నేళ్ళు మీరు చూపిస్తారు అభిమానమే నాకు శ్రీరాములక్ష ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొట్టే కొని వచ్చే అమ్ముడుపోయేది కాదు లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు కాబట్టి అదే అని చెప్తుంటాను భావసు రాణి జన్మంత సౌదానీ అని అంటే మీకు మాకు ఏ జన్మ జన్మల అనుబంధం ఏ రుణానుబంధమో ఏమిటది ఇయ్యలేని అనుబంధమో కదా అనిపిస్తుంది నాకు అలాగే మీ అంతులేని అభిమానం అలాగే మీ అనంతమైన మీ ఆత్మీయత అలాగే ఎవరికి తక్కని ప్రేమాభిమానాలు మీకు ఈ బాలకృష్ణ మనసు ఎప్పుడు పరిచి ఉంటుందని ఈ పంచపక్ష పరమాణుల ఎప్పుడు మీ ముందు పరిచి ఉంటుందని విస్తరణ పరిచి ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నో సాంఘిక కార్యక్రమాలు ఎంత చేపడుతున్నారు చాలా సంతోషం ఇక మా తర్వాత ఇక ముఖ్యంగా మా నిర్మాతలు ఎవరు మంచిపోయాను ఇక్కడ నవీన్ గారు కాదు ఇంకా ఇంకా మిగతా ఆర్టిస్ట్ అంతా ఉన్నారు అందరు అద్భుతంగా నటించారు నాకు మంచి టైంపాస్ అని నేను ఉన్నారంటే ఇంకెప్పుడు కూర్చొని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ ఆఖ్యన తొక్కేనే అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన మన పిండేశారు కదా మన అఖండాలు మహేష్ గారు చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఏది మన మనవాడు మూతి మీద మొలిసిన బతి బొచ్చు మేసంగాత్ర బచ్చ కొనన్ జాన్ కొనన్ అందరు అద్భుతంగా నటించారు సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి తెర ముందు చెప్పాను ఇప్పుడు తెర వెనక పని చేసిన ప్రతి ఒక్కరు కూడా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ఆ నిషాలు కష్టపడి ఈ సినిమా ఎంతో అద్భుతంగా వస్తుంది ఇది ఒక మాకు అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు అని పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా ఈ సినిమాని ఘనవించం చేసినందుకు సినిమాని ప్రేమించే ప్రేక్షకు ప్రతి ప్రేక్షకు దేవుడికి ఇవన్నీ నేను చెప్పిన భేదభావ లేకుండా ఈ యొక్క సినిమాని ఇంత ఘనవించం చేసినందుకు మీ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే మా నిర్మాతలు ఇక నవీన్ గారు రండి ఈ నా పక్కన చాలు ఇక్కడైతే నేను మీకంటే పొడవ కనబడతాను ఇక్కడ నిలబడ్డానుకోండి నేను వెనక్కి వెళ్ళలేను మా అప్పుడు మరుగుచుల్లా కానీ రవి గారు పర్లా మీ మీద కొంచెం చాలాసేపు నిలబడి అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఒకటి ఉంది అమితాబ్ బచ్చన్ డైలాగ్ అదే అమరక్ భి నేను అదే హైట్ అంటే సాప్ చారు ఫీట్ చార్ ఇంచ్ అంటాడు చాలా ఏకి సరిపోయానా తో దో ఫీట్ దో ఇంచుగా పనిచేయ ఎవరిని ముగిరిని ముగిరి గుర్తుందానా అమరక్బరాంతిని సో అంత చాలా మంచి నిర్మాతలు సినిమా అంటే ఫ్యాషన్ ఒక సినిమా ఏదో పిచ్చి పిచ్చిగా కూడా తీద్దాం కాదు ఏదో ఆడపడికి ఒక చిన్న కుటీరి పరిశ్రమలా కాదు అది చిన్న కుటీరి పరిశ్రమే కానీ ఉపయోగపడే పరిశ్రమ అందరికీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు అలాగే ఎంతో మంచి అందరూ హీరోలతో సినిమాలు తీస్తున్నారు వెరీ గుడ్ స్పర్ధే వర్ధతే విద్య అంటాం అంటే పోటీలు అనేది ఏ రంగంలోనే ఫలితాలు ఆశాజనకంగా ఉండవు పోటీ అన్నది ఎప్పుడు ఉండాలి పోటీ ఉంటేనే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది మనల్ని మనం ఏదో విజయాలకి పొంగిపోవడమో లేకపోతే ఫ్లాపులకి కృంగిపోవడమో కాదు మళ్ళీ మనల్ని సరి చేసుకునే ఒక మంచి ఆయుధం ఏంటంటే స్పర్ధ వర్ధతే విద్య పోటీ పోటీ ఉండాలి సో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు వాళ్ళు టర్కీ విషయంలో అయితే ఖర్చు విషయంలో దేంటని వెనకాడకుండా సినిమాయే ఊపిరిగా సినిమాయే ఆహారంగా సినిమా సినిమాయే ఒక కలగా జీవిస్తున్న నిర్మాతలు మా నవీన్ గారు మన ఎలమంచని రవిశంకర్ గారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎక్కడ చందు సరే చాలా సంతోషం ఇంకా ఇంకా ఇప్పుడు మీరు ఇవాళ మంచి విజయాన్ని ఇచ్చారు మీరంటే ఒక మంచి గొప్ప సినిమాకి పనిచేసి మేమంతా దాని ఫలితం ఎలా ఉంటుందో అని దానికి వస్తాం ఎదురు చూస్తున్న తరుణంలో మీరు ఇటువంటి ఘన విజయం ఇచ్చారంటే మా వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి మాకు అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ శిరస్సు మంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి వారి టీంకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు అభిమానులు చాలామంది బయట నుంచి కొట్టించారు మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళండి ఉంటే రాత్రికి బస్ చేసి వెళ్ళండి పొద్దున లేదా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి సరే ఓకే ఇంతమంది ఇంత ఇంతటితో నా యొక్క సందేశాన్ని నా యొక్క ఉపన్యాసాన్ని రెండూ అంటా నేను ఇప్పుడు సందేశం అంటా ఉపన్యాసం అంటాను ఎందుకంటే నా సినిమాలో ప్రతిసారి ఒక సందేశం ఉంటుంది నాన్నగారి నుంచి కూడా ప్రతి సినిమాలో ఒక సందేశం ఉపన్యాసం అన్నది ఏ మామూలుగా అందరి గురించి మేము మాట్లాడుకునేది మా గురించి మేము మాట్లాడుకునేది సో కాబట్టి ఈ రెండిటిని కలిగిపరిచిన మన ప్రతి సినిమాకి అఖండమైన విజయాన్ని అందిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను